వేల కోట్ల ప్రజాధన దుబారా చేసిన తెలుగుదేశం ప్రభుత్వం కాలగమనంలో కలిసిపోయింది. అయితే నారా చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయినా అంత తేలికగా జగన్ ప్రభుత్వాన్ని పాలన చేయనివ్వడని జగమెరిగిన సత్యం. చంద్రబాబు చేతిలో పచ్చతోలు కప్పుకున్న మీడియా మృగాలు కొన్ని ఉన్నాయి. జగన్ ప్రమాణ స్వీకారం చేస్తూనే వాటి పేర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అని చెప్పేశారు. వాటికి హాట్ వార్నింగ్ ఇచ్చేశారు. అయితే చంద్రబాబు నాటిన మూలాలు అంత తేలికగా సమసిపోవు. అలా అయితే ఆయన్ని చంద్రబాబు అనరు కదా. పచ్చ మీడియా దళానికి తోడు మరో రాజ్యాంగ సంస్థ తోడు ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి. దానిలో 58 మంది సభ్యులు ఉండగా అందులో 8 మంది వైసీపీ సభ్యులే, మిగతా 20 మంది టీడీపీ దళమే. అయితే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. నరేంద్ర మోడీ మాత్రం జగన్ నిర్ణయంపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చట్టసభల నుంచి గ్రామ పంచాయతీ వరకు అన్నింటా ఆమూలాగ్రం నూతన సంస్కరణలు తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే శాసనమండలి రద్దు అనే ప్రక్రియ ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు. అలా చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు. ఆ తరహాలోనే శాసన మండలిని వైఎస్ జగన్ ఇప్పుడు రద్దు చేస్తారా? ప్రధాని నరేంద్ర మోడీతో భేటీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయం ప్రస్తావించారా? అందుకు నరేంద్ర మోడీ కూడా అంగీకరించారా? అంటే అవునంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. శాసనసభలో ఆధిక్యత సాధించుకున్నంత సులువుగా శాసన మండలిలో ఆధిక్యత సాధించడం సాధ్యం కాదని భావించడం వల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చారా అనేది తాజా చర్చనీయాంశం. ఏపీలో గతంలో NTR హయాంలో శాసన మండలిని ఓసారి రద్దు చేశారు. దీనికి కారణం అప్పట్లో NTR శాసనసభలో తీసుకున్న నిర్ణయాలను శాసన మండలిలో మేధావులు పదే పదే తప్పుబట్టి NTRకు అనేక ఇబ్బందులు సృష్టించారు. కానీ 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర అధినేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని పునరుద్ధరించారు. రాజకీయ నిరుద్యోగులకు పునరావాసంగా మారిందనే కారణంతో NTR రద్దు చేసిన మండలిని తన పార్టీ కాంగ్రెస్ నేతలకు కొలువులు ఇప్పించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీలో శాసన మండలి కొనసాగుతుంది. ప్రస్తుతం మండలిలో ఉన్న 58 మంది మండలి సభ్యులలో వైసీపీ ప్రాతినిధ్యం కేవలం 8 మంది మాత్రమే. దీంతో భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శాసన మండలిని రద్దు చేస్తే ఎలా ఉంటుందని వైఎస్ జగన్ సమాలోచనలో జరుపుతున్నట్టు తెలుస్తుంది. శాసన మండలి రద్దు ద్వారా తమకు బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇందులో తొలి విషయం టీడీపీ ప్రాతినిధ్యం. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రస్తుతం టీడీపీ సభ్యుల సంఖ్య 23కు పడిపోయింది. ఇందులోనూ చంద్రబాబు, బాలకృష్ణ మినహా మిగతా వారంతా టీడీపీలో తుది వరకు కొనసాగబోరనేది నిర్వివాదాంశం. కానీ అదే సమయంలో శాసన మండలిలో మాత్రం మాజీ మంత్రులు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు మరికొందరు సీనియర్ నేతలున్నారు. వీరంతా భవిష్యత్తులో శాసనసభకు ఎన్నిక కావడం అసంభవం. దీంతో వీరిని శాసన మండలిలో కూడా లేకుండా చేస్తే వారి రాజకీయ భవిష్యత్తుకు తెరదించేసినట్లే. సీఎం వైఎస్ జగన్ ఆలోచన సానుకూలంగానే కనిపిస్తుంది. అయినా కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా అడ్డంకులు సృష్టించే పాత ప్రభుత్వ వంది మాగదులను పెంచి పోషించడం అవసరమా అనేది కూడా యోచించాల్సిన అవసరమే. మరోవైపు మండలి ప్రస్తుతం ఉన్న విధంగా కొనసాగితే కీలక బిల్లులు, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో సహజంగానే మెజార్టీ కలిగిన టీడీపీ శాసన మండలిలో ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర చర్చ జరగడం ఖాయం. అలాగే కీలక బిల్లుల విషయంలోనూ శాసన మండలి ఆమోదం లభించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లడం ఖాయం. టీడీపీ నేతలు శాసన మండలిలో జరిగే ప్రభుత్వ వ్యతిరేక విషయాలను తమ తమ అనుకూల పచ్చ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఈ చండాలం వదిలించుకోవడానికి ఏకంగా శాసన మండలిని రద్దు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు తెలుస్తుంది. అసలు దీని రద్దుపై విమర్శలు రావడానికి అవకాశాలే లేవు. కారణం గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే దీన్ని రద్దు చేయగా పచ్చ మీడియా ముఖ్యంగా ఈనాడు దీన్ని నాడు ఒక విప్లవాత్మక చర్యగా అభివర్ణించింది. అది చాలు ఇప్పుడు అదే మీడియా నకరాలు చేస్తే ఎదుర్కోవడానికి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సీఎం వైఎస్ జగన్ ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. నరేంద్ర మోడీ మాత్రం జగన్ నిర్ణయంపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిసింది. దీంతో త్వరలో శాసనమండలి రద్దుపై ఒక నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. శాసనమండలి రద్దుకు
వైఎస్ జగన్ యోచించిన మాస్టర్ ప్లాన్ అని చెప్పవచ్చు ఇది.